ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నీకు సినిమా కూడా ఎక్కడ బోరం లేదు. ప్రభాస్ అన్న కెరియర్లో మళ్ళీ ఒక బాహుబలి ఎంత హిట్ అయిందో సెకండ్ పార్ట్, మళ్ళీ కల్కి అనేది ఇప్పుడు ఫస్ట్ పార్ట్ వరకే చూపించారు, సెకండ్ పార్ట్ మెయిన్ తెలుస్తుంది కల్కి దాని మీనింగ్ ఏందో. మన సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అయితే సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, సినిమా కూడా ఎక్కడ పోర్లేదు. ఇంకోటి విజయదేవ అంటే మేం చెప్పాలంటే ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అని కాదన్న, విజయదేవరకొండ చూపించినప్పుడు మాత్రం ఆడ హైలైట్ చూపించాడు అన్న, అర్జును పాత్ర ఉంటుంది అనేది నిజంగా చెప్తున్నా. నాగేశ్వరం ముందుగా హెడ్సెట్ చెప్పాలి, విజయదేవరకొండ రెండు మూడు సినిమాలు కొద్దిగా ఫ్లాప్ అయినా మేము ఒక స్క్రీన్ మీద ఒక ఫ్యాన్స్కి ఆయన చూసుకోమని కొద్దిగా ఫ్యాన్స్కి అనేది కొద్దిగా చాలా ఇష్టపడ్డారు చాలా మంది. ఆ బ్రహ్మాండం కామెడీ కూడా బాగుంది, ముందుగా చెప్పండి బ్రహ్మాండం కామెడీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు యాక్టర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఇక్కడ వరకు అయింది, ఇంకా సెకండ్ పార్ట్ ఏంటో మెయిన్ తెలుసు. భయ మూవీ ఎలా ఉంది కల్కి? కల్కి సినిమా ఇప్పుడే చూడడం జరిగింది ఐమాక్స్ ప్రసాద్ ఎంఎక్స్ లో. షారుఖ్ ఖాన్ సినిమా పేరు డాంకీ, ఇప్పుడే ప్రసాద్ ఎంఎక్స్ లో చూశాను సినిమా కల్కి. ఈ సినిమా చూసిన తర్వాత ఒక వేరే ప్రపంచంలోకి సినిమాని తీసుకెళ్ళి ఆ డైరెక్షన్ పరంగా కానీ ఆ యాక్షన్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ ప్రతి ఒక్కదాన్ని నాగశ్విన్ గారు మంచిగా చూపించడం అనిపించింది నాకైతే. ఇంకొకటి ఆ బ్రహ్మాండం గారు ఒక కామెడీ కానీ నిజంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా చూసిన తర్వాత మా ఫ్రెండ్ పేరు కాజు తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అన్న రాజు అనిపించింది. ఇంకొకటి రోహిత్ శర్మకి బాలేస్తే కొడతాడు సిక్స్. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ ఫిక్స్ అన్న, నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు అక్క సినిమా. ఆర్జీవీ ఎంట్రీ వచ్చినప్పుడు ఏమన్నా అది అనిపిస్తుందా కామెడీగా? నిజంగా అంటే నిజంగా ఆర్జీవీ ఎంట్రీ కానీ రాజమౌళి గారి ఎంట్రీ కానీ ఆయన పోయి బుజ్జిని కొట్టే విధానాన్ని కానీ ఆ సినిమాలో మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి ఇంకొకటి చెప్పుకోవాలంటే ఇంకా మనము తెలుగు హిందీలో మనం నీరుని పాని అంటాం కదా, ఈ సినిమాలో ఏమన్నా ఉందా దిశా పట అని నిజంగా చెప్తున్నా. నిజంగా అంటే నిజంగా అందంలో మించిపోయింది, మిమ్మల్ని దాటిపోయింది నిజంగా చెప్పుకోవాలంటే. దాటేసింది సినిమాలో ఇంత మంచి చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొకటి మా బావ పేరు జాఫర్, ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు పక్క 2000 కోట్ల సినిమా ఆఫర్. నిజంగా అంటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. దీపిక పదుకొణ యాక్టింగ్ ఎక్కడి నుంచి ఇంత మంచి, ఓన్లీ బాలీవుడ్కి ఎందుకు ఇలా, టాలీవుడ్లో కూడా సినిమాలు చేయొచ్చుగా, పాన్ ఇండియా సినిమాలు ఇంత మంచిగా కూడా ఇంత మంచి యాక్టర్ని ఎందుకు బాలీవుడ్కి పరిమితం చేసి అనిపించింది సినిమా చూసిన తర్వాత. ప్రభాస్ ఇంతకు ముందు మూవీస్లో యాక్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సేమ్ అని చెప్పను, ఒక్కొక్క సినిమాకు మంచి తన యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుకుంటూ వస్తున్నాము ప్రభాస్ అన్న. ఈ సినిమాలో ఇంకా మంచిగా అనిపించింది నాకు ఆ ప్రభాస్ అన్న క్యారెక్టర్ కానీ. 30 మినిట్స్ తర్వాత వస్తాడు సినిమాలోకి, ఎంట్రీ ఉంటుంది అది ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత సినిమా ఎంట్రీ ఉంటుంది. 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది సినిమా ఎంట్రీ. కమల్ హాసన్ యాక్టింగ్ అండ్ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్. ఇష్టమైన సినిమా క్రికెటర్ పేరు షకీబుల్ హసన్, ఏమన్నా యాక్టింగ్ చేసిండు ఆ సినిమాలో కమల్ హాసన్, నిజంగా మంచిగా చేసిండు, మంచిగా ఎంత మంచిగా చేస్తారో నవ్వించలేదు. లాస్ట్ ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్నకు అండ అనిపించింది ఫైనల్ క్లైమాక్స్ చూసిన తర్వాత. విజయ్ దేవరకొండ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇంకొకటి ఏంటంటే దుల్కర్ సల్మాన్ని మోసం చేసిండు ప్రభాస్ అన్న అనిపించింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత. మీరు క్లైమాక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది పక్కా. ఈ మీడియా ముఖంగా ఒక్కటే చెప్తున్నాంటే దుల్కర్ సల్మాన్ని మోసం చేయడం అనేది చాలా తప్పు. ఒక మంచి హీరోని ఈ సినిమాలోకి తెచ్చి ఇంత మంచిగా ట్విస్ట్లు ఏమన్నా ఉన్నాయా? ట్విస్ట్లు అంటే క్లైమాక్సే మంచిగా ఉంది. మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం 30 మినిట్స్ మంచిగా అనిపించదు, లాగ్ అనిపించినట్టు అనిపించి సినిమా. మూవీలో ఏదన్నా డైలాగ్? మూవీలో డైలాగ్స్ అంటే అది కాదు కానీ బ్రహ్మానందం యొక్క ప్రభాస్ యొక్క కామెడీలో ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్లి, చేసుకుని నా ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చుగా అంటే కాదు ఇంకో ఇక్కడ నుంచి చూడు ఎంత మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ప్రభాస్ అన్న సీట్ మీద కూర్చొని చెప్పే ఒక డైలాగ్ కామెడీ మంచిగా అనిపిస్తుంది. ఈ కల్కి మూవీ హైటెక్ సినిమా, అందరికి అర్థం కాదు. సాఫ్ట్వేర్ వాళ్ళు చూస్తే ఈ బుజ్జిని చూసి ఇంకో బజ్జిని తయారు చేస్తారు. బుజ్జి బానే ఉంది, దానికి ఏమైనా ఆడ కూడా గానే వస్తుంది కదా, అందుకని సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు టెక్నికల్ కదా. సాఫ్ట్వేర్ అంటే ఐటీ అంటే హైటెక్ అంటే ఐటీ అంటే హైటెక్ సిటీ అంటాం కదా. హైటెక్ అంటేనే ఐటీ, ఐటీ అంటేనే సాఫ్ట్వేర్ వాళ్ళు, అవునా కదా. అందుగురించి ఇది మొత్తం బుజ్జి ఉంది, బజ్జి ఉంది, ఈ బుజ్జిని చూసేసి సాఫ్ట్వేర్ చూసి ఇంకొక బజ్జిని తయారు చేస్తారు. టెక్నికల్ కదా వాళ్ళే కదా, ఏది పెట్టాలి, ఏ బోల్ట్ పెట్టాలి, టైర్ దీనికి డిఫరెంట్ టైర్లు పెట్టారు. ఆ టెక్నాలజీ ఏం చేస్తుంది, ఎక్కడైనా సాఫ్ట్వేర్ కాంచి పుడుతుంది, ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ కాంచి పుడుతుంది. మూవీ గురించి అంటే నేనైతే ఈ కల్కి అనే సినిమా పెద్ద అరేబియా సముద్రము,
ఈ బాహుబలి అనే సినిమా వచ్చి ఆ అరేబియా సముద్రం కింద ఇట్లా కొట్టుకొని పోతుందని ఆయన ఒక సునామీ వచ్చాను అని అనుకున్నా. కానీ నేను ఒక బాహుబలి, ఈ కలిక అనే సినిమా ఇట్లా అలలాగా వచ్చేసి నా కాళ్ళు దడిపేసిపోయింది తప్ప నన్ను తీసుకొని పోలే. అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఇందులో? ఇది ఇందులో ఉన్న ప్రపంచ మేధావులు ఇట్లా బ్రహ్మానందం ఉన్నాడు, కమలాసన్ ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు, ఆర్జీ ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, పెద్ద పెద్ద మేధావులు. బాహుబలి వీళ్ళందరూ లేరు. అయినా కానీ దాని గురించి ఇంకా 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు కూడా మాట్లాడుకుంటారు. నేను ఈ కలికి సినిమా వచ్చిన తర్వాత దీని డబ్బు కాదు కొట్టుకొని పోయిందిరా, ఇంత పెద్ద పెద్ద ఇంత వీళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, మన స్టారే కాదు ఇతర ఇండస్ట్రీ స్టార్లు కూడా ఉన్నారు, ఈ బాహుబలి, ఈ రాజమౌళి, ఈ కట్టప్ప, ఈ తమానా, ఈ అనుష్క వీళ్ళందరూ కొట్టుకొని పోతారు అని ఆయన అనుకున్నా. కానీ మన హిందూ సంప్రదాయంలో ఏ గుడి పోయినా కానీ మనం కాళ్ళు కడుక్కొని దేవుని మొక్కుతాం. ఇప్పుడు అలలు వచ్చేసి మన కాళ్ళు దడిపిస్తున్నాయి అంతే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే నాకే 1 రెండు సాంగ్స్ వచ్చినాయి, అంతగానే ఏం లేదు. అంతగానే ఇందులో అమితాబ్ బచ్చన్ గారు మాత్రం ఆయన కాళ్ళు మొక్కాలి బాగా చూసి, ఆయన లేకపోతే సినిమా లేదు. మీ డైలాగ్ మీరు ఫేమస్ అయిన డైలాగ్ చెప్తారు, అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్ పై స్థాయి వాళ్ళకి అర్థం వచ్చారు కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు.